మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రిజర్వాయర్ పేడాడేవులపల్లి రిసవోయ సమీపంలో డైరీ ఫామ్ తూము వద్ద నెల రోజులు క్రితం సాగర్ ఎడమ కాల్వ కట్టపై భారీ రంధ్రం పడింది. తూముకు సమీపంలో రంధ్రం పడడంతో కట్ట తెగే ప్రమాదం ఉందని, రోజులు గడుస్తున్నా ఆధికారిక పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాలేరుకు ఎడమ కాల్వకు నీటిని వదిలిన సమయంలో ఈ రంధ్రం పడిందని స్థానిక రైతులు అంటున్నారు. అయితే ఈ రంధ్రం పడిన ప్రదేశంలో కాల్వలో నీరు కమ్ముకుని ఉంటుందని, కాల్వకు నీటిని వదిలే అవకాశం ఉన్నందున త్వరగా పనులు పూర్తి చేయకపోతే కట్టతెగే ప్రమాదం ఉందని, ఇక్కడ కట్టతెగితే త్రిపురారం మిర్యాలగూడ దామరచర్ల మండలాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. కట్టపై రాకపోకలు సాగించేవారు అందులో పడే ప్రమాదం ఉండడంతో రైతులు ఆ రంధ్రం చుట్టూ కంప వేశారు. ఎన్ఎస్పీ అధికారులు స్పందించి రంధ్రం పూడ్చాలని కోరుతున్నారు. దీనిపై ఎన్ఎస్పీ డీని వివరణ కోరగా మరమ్మత్తు పనులు ఒకటి రెండు రోజుల్లో మొదలు పెట్టి వారం రోజుల్లో పూర్తి చేపిస్తామని చెప్పారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.